ఆధ్యాత్మిక జీవితంలో ఉత్కృష్టమైనటువంటి స్థితి, సర్వోన్నతమైనటువంటి స్థితి, అంతిమ స్థితి ఏమిటి అని అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ఆత్మ అర్పణం. మరి ఆత్మను అర్పించడం అంటే ఏమిటిది అని అంటే భక్తుడు భగవంతుడికి, శిష్యుడు గురువుకి రకరకాలుగా అర్పణ చేస్తూ ఉంటాడు. ధనాన్ని అర్పణ చేస్తాడు, భూముల్ని అర్పణ చేస్తాడు, కానుకలను అర్పణ చేస్తాడు. కానీ ఇవన్నీ అధమ అర్పణలు. ఎందుకు అని అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనసు చేస్తూ ఉన్నది. ఏ ఏ కానుకలను, ఏ ఏ వస్తువులను ఎవరైతే సమర్పణ చేస్తూ ఉన్నారో, అర్పణ చేస్తూ ఉన్నారో, ఆ మనస్సే అర్పణ కావాలి. నేను బాబాకు నమస్కారాన్ని అర్పణ చేశాను అంటే అది ఎవరు అర్పణ చేశారు? మనసు చేసింది. నేను 99% అర్పణ చేస్తాను, ఇంకొక 1% ఉంది అనుకుంటే నో యూస్. వాస్తవంగా ఈ ఆత్మార్పణం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి శివార్పణము, అంటే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మలో నీ మనస్సును నీవు లయం చేయడం, దీన్ని శివార్పణము అని అంటారు. శివం అంటే చైతన్యం, ఆధారం, అధిష్టానం, సత్యమైన నేను, పరమాత్మ స్వరూపం, ఇదంతా శివం. కాబట్టి ధ్యానములో నీవు శివుడికి నీ మనసును అర్పణ చేసినప్పుడు ఏమవుతుంది? నీవు శివుడిగా ప్రకాశిస్తావు.